వెల్కమ్ టు వైఫై టీవీ. ఎంతో మంది క్రికెట్ అభిమానులకి ఆరాధ్య దేవుడుగా భావించే సచిన్ రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తాడు అని చాలా మంది ఎదురు చూశారు. దీని గురించి చాలా మంది చర్చలు కూడా జరిపారు. అయితే దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ విషయంపై స్పందించాడు సచిన్. ఎప్పటిలాగానే నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే సచిన్ ఈ విషయంలో కూడా అలాగే చేశాడు. తన రిటైర్మెంట్ ప్లాన్ని బయట పెట్టాడు. ఇన్నాళ్ల తర్వాత తను క్రికెట్ అకాడమీ ఓపెన్ చేయబోతున్నట్టు చెప్పాడు. మిడిల్ సిక్స్ క్రికెట్ అకాడమీతో అనుబంధం ఏర్పరచుకొని అకాడమీ స్టార్ట్ చేస్తున్నాడు. క్రికెట్తో తనకున్న అనుబంధం రీత్యా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఈ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి మెయిన్ బ్రాంచ్ని ముంబైలో ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు నుండి ఇది అందుబాటులోకి వస్తుంది. దీన్ని తెందుల్కర్ పేరుతో కలిపి తెందుల్కర్ మిడిల్ సిక్స్ గ్లోబల్ అకాడమీ పేరుతో పిలుస్తున్నారు. షార్ట్కట్లో టీఎంజీఏ అని కూడా పిలవనున్నారు. దీన్ని 6 నుండి 9 వరకు బ్రిటన్లోని నార్త్వుడ్ ప్రాంతంలో మర్చెంట్ టైలర్ స్కూల్లో మొదటి శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ అకాడమీలో శిక్షణ పొందే చిన్నారులతో పాటు సచిన్ కూడా పాల్గొనడంతో వారితో కలిసి ఆడడం అనేది వారికి కొండంత అండ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటే 100 మంది పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల టాలెంట్ ఉండి ఆర్థిక స్తోమత లేని వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుందనే చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.